ఎలా వర్క్ అవుతుంది, దీని డెఫినేషన్ ఏంటన్నది చూద్దాము. సో మనకి ఏంటంటే ఫ్యూయల్ సెల్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ డెఫినేషన్ చూద్దాము. ద సెల్స్ విచ్ కన్వర్ట్ కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే ఆ సెల్స్ని ఫ్యూయల్ సెల్స్ అంటారనమాట. సో ఇది డెఫినేషన్. అండ్ ఈ డయాగ్రామ్లో చూసినట్లయితే మన ఈ డయాగ్రామ్లో జరిగే ప్రాసెస్ ఏంటంటే, మనము ఇక్కడ H2 గ్యాస్ అనేది కంటిన్యూస్గా పంపించినంతసేపు, అండ్ O2 గ్యాస్ అనేది ఇటు సైడ్ నుంచి పంప్ చేసినప్పుడు మనకి వాటర్ అనేది ప్రోడక్ట్ కింద వస్తుంది. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిసిటీ అన్నది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇందులో జరిగే ప్రాసెస్ అది. సో ఈ డయాగ్రామ్ ఎలా డిజైన్ అయింటుంది అన్నది ఒకసారి చూసినట్లయితే, సో ఈ బాక్స్ లాంటి స్ట్రక్చర్ నుంచి ఇక్కడ నుంచి మనకి హైడ్రోజన్ అన్నది పంప్ అయ్యేలా ఉంటుంది, అండ్ ఇక్కడ నుంచి O2 అన్నది పంప్ అయ్యేలా ఉంటుంది. ఈ రెండు కూడా 2 ఎలక్ట్రోడ్స్ అన్నది ఫిట్ చేసి ఉంచుతారనమాట మిడిల్లో. సో ఇదేంటంటే పోరస్ కార్బన్ ఎలక్ట్రోడ్. పోరస్ అంటే ఏం లేదు, జస్ట్ హోల్స్ ఉన్నటువంటి కార్బన్ ఎలక్ట్రోడ్ అనమాట. ఎందుకంటే ఇది అయాన్ ఎక్స్చేంజ్, అంటే ఇక్కడ నుంచి అయాన్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకునే మెంబ్రేన్ లాగా పనిచేస్తుంది. కాబట్టి పోరస్ అంటే హోల్స్ ఉన్నటువంటి కార్బన్ ఎలక్ట్రోడ్ అనమాట, ఎందుకంటే ఇది అయాన్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే, ప్లాటినం కెటలిస్ట్ అన్నది ఇందులో ఇన్కార్పొరేట్ అయి ఉంటుంది. ఎందుకంటే కెటలిస్ట్ ఎందుకు యూజ్ అవుతుందంటే, మనకి రియాక్షన్ అనేది ఫార్వర్డ్ అంటే జరగడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ప్లాటినం ఎలక్ట్రోడ్ అనేది ఇక్కడ ఇన్కార్పొరేట్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మిడిల్ పార్ట్లో కాన్సన్ట్రేటెడ్ NaOH అన్నది ఫిల్ చేసి ఉంటుందనమాట, ఫిల్ అయి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా జరిగాక మనకి ఇక్కడ నుంచి H2 అండ్ ఇక్కడ నుంచి O2 పంప్ చేశాక మనకి వాటర్ అన్నది ప్రోడక్ట్ కింద అండ్ ఎలక్ట్రిసిటీ అన్నది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఇందులో జరిగే ప్రాసెస్ అండ్ పార్ట్స్ అయితే ఇవి ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మ్యాటర్ చూద్దాము, యానోడ్ దగ్గర క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది అన్నది చూద్దాం అనమాట. సో మ్యాటర్లో చూసినట్లయితే ఫ్యూయల్ సెల్స్ యూజింగ్ H2O2 ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ. సో మన H2O2ని పంప్ చేయడం వల్ల మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ H2O2 బబుల్స్ త్రూ ద పాస్ సారీ పోరస్ కార్బన్ ఎలక్ట్రోడ్. సో మనం H2ను O2ను పంప్ చేసినప్పుడు పోరస్ కార్బన్ ఎలక్ట్రోడ్ త్రూ మనం పంప్ చేసినప్పుడు ఏమవుతుందంటే పంప్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రోడ్ ప్లేస్డ్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ NaOH. ఈ ఎలక్ట్రోడ్స్ ఎక్కడ ఉంటాయి, కాన్సన్ట్రేటెడ్ NaOH లో ఫిట్ చేసి ఉంచుతాం. అండ్ కెటలిస్ట్ అన్నది ప్లాటినం మనం ఇక్కడ ఇంపార్టెంట్. సో మనం కెటలిస్ట్ అనేది ప్లాటినం అనేది యూజ్ చేస్తున్నాము ఇన్ ద ఎలక్ట్రోడ్ కింద ఇన్కార్పొరేట్ చేసి ఉంచుతాం అనమాట. సో ఇది మనకి మ్యాటర్. సో ఇందులో జరిగే ఇందులో యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది, ఇది యానోడ్ కింద వర్క్ చేస్తుంది, ఇది క్యాథోడ్ కింద వర్క్ చేస్తుంది. యానోడ్ కింద ఎందుకు అంటామంటే చూద్దాము. ఇక్కడ మనకి జరిగే మెయిన్ ప్రాసెస్ ఏంటంటే, మాలిక్యూల్స్ ఆఫ్ H2 అండ్ ఇక్కడ నుంచి మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఆఫ్ H2 అండ్ 1 మాలిక్యూల్ ఆఫ్ O2 రియాక్షన్ జరిగి మనకి 2 మాలిక్యూల్స్ ఆఫ్ H2O అన్నది ఫామ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎనర్జీ అన్నది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకి ఇక్కడ మెయిన్గా జరిగేది ఏంటి, 2 మాలిక్యూల్స్ ఆఫ్ H2 అండ్ O2 రియాక్షన్ మనకి ఇక్కడ జరిగినప్పుడు ఇందులో 2 మాలిక్యూల్స్ ఆఫ్ H2O అంటే ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది, అండ్ ఎలక్ట్రిసిటీ అన్నది కూడా జనరేట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు మనం యానోడ్ దగ్గర ఏ రియాక్షన్ జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర ఏ రియాక్షన్ జరుగుతుంది కాస్త డీప్గా చూసినట్లయితే, యానోడ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇంతకు ముందు చెప్పినట్లే వీడియోలో యానోడ్ అంటే ఆక్సిడేషన్, ఏ ఉంది కాబట్టి ఏ ఆక్సిడేషన్ జరుగుతున్నట్లు. ఆక్సిడేషన్ ఏ అంటే ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఎలక్ట్రాన్స్ని ఇది లాస్ అవుతుంది. సో ఇక్కడ మనకి జరిగే రియాక్షన్ కానీ చూసినట్లయితే మనకేం జరుగుతుందంటే, 2 మాలిక్యూల్స్ ఆఫ్ H2ని తీసుకుంటున్నాము. అండ్ ఈ 2 మాలిక్యూల్స్ ఆఫ్ H2 అంటే ఏంటి, మనకి 2 మాలిక్యూల్స్ ఆఫ్ H2 అంటే 4 హైడ్రోజన్ యాటమ్స్ ఉన్నట్లు అనమాట, 4 హైడ్రోజన్ యాటమ్స్ ఉన్నట్లు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4 H లు ఉన్నట్లు అనమాట, అంటే 4 హైడ్రోజన్స్ ఉన్నట్లు. సో ఏమవుతుంది అంటే 4H ప్లస్ అండ్ 4 ఎలక్ట్రాన్స్ని లాస్ అవుతుంది అనమాట. సో 4H ప్లస్ అంటే 4 హైడ్రోజన్స్ కలిసి 4 ఎలక్ట్రాన్స్ని లాస్ అవుతుంది. ఇక్కడ జరిగే యానోడ్ దగ్గర జరిగే రియాక్షన్ ఏంటంటే, 2 హైడ్రోజన్ గ్యాస్, ఇది కూడా గ్యాస్ ఫామ్లో ఉంటుంది,
టూ హైడ్రోజన్ మాలిక్యూల్స్ని తీసుకొని మనం ఇలా పంప్ చేసినప్పుడు 2H2 అంటే ఏంటంటే 4 హైడ్రోజన్స్ ఉన్నట్టు, 2 2s are 4 4 హైడ్రోజన్స్ ఉన్నట్టు, 4 హైడ్రోజన్స్ కలిపి 4 ఎలక్ట్రాన్స్ లాస్ అయినప్పుడు 4H+ అండ్ 4 ఎలక్ట్రాన్స్ అన్నది లాస్ అవుతుందన్నమాట. సో ఇక్కడ అందుకని యానోడ్ అన్నాం ఆక్సిడేషన్ అండ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను ఈ 4H+ ఇక్కడ ఉన్నటువంటి 4H+ ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ అన్నది ఈ వైర్ త్రూ మనకి ట్రావెల్ అవుతుంది అనమాట. సో అప్పుడే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది ఈ 4H+. ఇక్కడ ఏమవుతుంది మనకి NaOH అనేది ఫిల్ చేసి ఉంచాము, ఇక్కడ ఆక్వియస్ ఫామ్లో ఉన్నటువంటి కాన్సన్ట్రేటెడ్ NaOH అనేది ఫిల్ చేసాం. అంటే ఏంటి, Na+ OH- అయాన్స్ ఉన్నట్లు అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి 4OH- తోటి రియాక్షన్ జరిగి మనకి ఏమవుతుంది 4 molecules of H2O అన్నది మనకి ఫామ్ అవుతుంది. సో మనకి యానోడ్ దగ్గర ఏమవుతుంది 2 హైడ్రోజన్స్ 2H2 కలిసి 2H2 అంటే 4 హైడ్రోజన్స్ కలిసి 4 ఎలక్ట్రాన్స్ అంటే 4 హైడ్రోజన్స్ 4 ఎలక్ట్రాన్స్ లాస్ అయినప్పుడు ఈ 4H+ 1 ఇక్కడ ఉన్నటువంటి లిక్విడ్ ఫామ్ ఆక్వియస్ ఫామ్లో ఉన్నటువంటి OH- అయాన్స్ కలిసి మనకి 4H2O మాలిక్యూల్స్ అన్నది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేది ఇలా ట్రావెల్ అయ్యి అట్ ద సేమ్ టైం ఇక్కడ 4H2O అనేది ఫామ్ అయింది అనమాట, వాటర్ మాలిక్యూల్ అనేది ఫామ్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే క్యాథోడ్ అంటే ఏంటి, రిడక్షన్ డ్యూసి, ఇక్కడ సి ఉంది అంటే రిడక్షన్ అనమాట. రిడక్షన్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతుంది. సో ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఇక్కడ క్యాథోడ్ అనుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనకి O2 అనేది జస్ట్ సింగిల్ O2, మనం ఇక్కడే చెప్పాం ఫస్ట్ రియాక్షన్లో జరిగేటప్పుడే 2H2 బట్ సింగిల్ O2 అనమాట. O2 అనేది సింగిల్ O2 అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఆల్రెడీ 4 ఎలక్ట్రాన్స్ అనేది లాస్ అయింది. సో ఈ 4 ఎలక్ట్రాన్స్ ఇక్కడ గెయిన్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి 4 ఎలక్ట్రాన్స్ అండ్ ఇక్కడ మనకి 2H2 4H2 అన్నాం కదా. సో కానీ ఇక్కడ ఏంటంటే 2H2O తీసుకొని ఏం ఫామ్ అవుతుందంటే 4OH- అన్నది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే 4O అంటే ఇక్కడ 2Os ఉన్నాయి, ఇక్కడ 2Os ఉన్నాయి, అంటే 4Os ఉన్నాయి అండ్ 4Hs కూడా ఉన్నాయి, 4Hs ఉన్నాయి, 4H అనేది ఫామ్ అవుతుంది. అంటే 4OH- అన్నది ఇక్కడ మళ్ళీ రీజనరేట్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఏమైంది, ఫస్ట్ యానోడ్ దగ్గర 4OH- అన్నది యూజ్ చేసుకుంది అండ్ ఇక్కడ రియాక్షన్ ఫినిష్ అయ్యే టైంకి ఏమైంది 4OH- అన్నది ఫైనల్గా తిరిగి రీజనరేట్ అయిందనమాట. జస్ట్ ఇక్కడ యూజ్ చేసుకుంది, ఇక్కడికి వచ్చేసరికి జనరేట్ అయిందనమాట, రీజనరేట్ అయ్యింది. సో ఈ టోటల్ ఓవరాల్ రియాక్షన్లో మనం చూసినట్లయితే ఏం జరుగుతుందంటే ఇక్కడ రియాక్షన్ చూసినట్లయితే యానోడ్ దగ్గర 4H+ అండ్ 4H+ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఈ టోటల్ ఓవరాల్ అంటే యానోడ్ దగ్గర క్యాథోడ్ రియాక్షన్ దగ్గర చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి 4 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నటువంటి 4 ఎలక్ట్రాన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 4OH- అండ్ ఇక్కడ ఉన్నటువంటి 4OH- అనేది క్యాన్సిల్ అవుతుంది. సో టోటల్గా మనం చూసినట్లయితే 2H2 అండ్ ఇక్కడ మనకి ఓన్లీ ఇక్కడ 2 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇక్కడ 4 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. సో ఇది క్యాన్సిల్ చేసినట్లయితే ఏమవుతుందంటే ఇక్కడ ఓన్లీ 2 వాటర్ మాలిక్యూల్స్ మాత్రమే ఉన్నట్లు. సో 2H2 అండ్ O2 రియాక్షన్ జరిగి 2 వాటర్ మాలిక్యూల్స్ అన్నది అండ్ 2 ఎలక్ట్రికల్ ఎనర్జీ అన్నది ఫామ్ అవుతుంది ఫైనల్గా మనకి ఫస్ట్ చెప్పినట్టే 2H2 అండ్ O2 కలిసి 2 వాటర్ మాలిక్యూల్స్ అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. సో మనం ఓవరాల్గా ఫైనల్గా చూసుకున్నా కూడా సేమ్ అన్నది జరుగుతుంది. సో ఇది ఫ్యూయల్ సెల్స్ గురించి. దీన్ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే బస్సులో కానీ అండ్ కార్స్లో కానీ బోర్డ్స్లో కానీ అంటే బ్యాకప్ పవర్ జనరేటింగ్లో కానీ ఎక్కువగా ఈ ఫ్యూయల్ సెల్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఇది ఫ్యూయల్ సెల్స్ గురించి. సో ఇది యానోడ్ దగ్గర క్యాథోడ్ దగ్గర జరిగే రియాక్షన్స్ ఏంటంటే 1 or 2 times అన్నది ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. ఇది మనకి ఫ్యూయల్ సెల్స్ గురించి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.